hello namaste, this is your only task. Welcome to our channel anamata. I'm so happy first of all endukante oka manchi master ni ante master ni cheppagane meeku andariki ardhame untundi. So first of all hi cheptanu master ki, meere guess chesaru. First of all hi master, namaskaram. Meeru chaala roju nunchi oka blessing iskunnam anukuntunna. Fine, ippudu iskunna master. Almost thank you so much ma crew andaru kuda, meeru anna chaala ishtam. So I'm so happy. Ela unnaru master? బాగున్నాను. సో నేను మీ అభిమానిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అట్ ద సేమ్ టైం ట్రోలర్స్ చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అన్ని నేను తీసుకొని అడగవలసి వస్తుంది ఎందుకంటే నా కర్తవ్యం కాబట్టి. తప్పకుండా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది డౌట్ ఏంటంటే, ఎంతో మందికి డాన్స్ నేర్పిస్తున్న మీరు, ఎంతో మంది మీ శిష్యులైన అంతా, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ మీ శిష్యులే, కానీ మీరు కూడా ఇప్పుడు రెంట్ కూడా కట్టుకోలేని పొజిషన్ ఉండడానికి గల రీజన్, పెద్ద రీజన్ ఒకటి ఉంటుంది, ఆ రీజన్ ఏంటి మాస్టర్? రీజన్ పెద్ద రీజన్ అని అంటే, ముందు నాకు డబ్బు మీద మక్కువ లేదు, మనసు లేదు. నేను ఆర్థికంగా అనాథని అయినా మానసికంగా మగోడిని అనేది నాకు ఉంది. మన అంతరాత్మ చెప్తారు కదా, మనకి అంటే నేను ఒకరికి మోసం చేసి డబ్బులు తీసేసుకున్నాను, తినడానికి కూడా రుచి ఉండదు, భయం భయంగా ఉంటుంది. సో నాకు విద్య నేర్పించాను కనుక నాకు పచ్చడనం ఉన్నా సరే అమృతంలాగా తింటాను. రాకేష్ మాస్టర్ ఇది అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు, నా దగ్గర నేర్చుకున్న శిష్యులకు కూడా. అంటే అందరికీ విద్యని నేను ఉచితంగా నేర్పుతున్నాను. దానివల్ల మీరు విద్య నేర్పడం వల్ల మీరే లాస్ అవుతున్నారని అనిపించలేదు? లాస్ కాదు, లాభపడుతున్నాయి. ఇంకా ఎలా మాస్టర్? ఈరోజు కారులో వచ్చేటప్పుడు ఒక వ్యక్తి చికాగో నుంచి ఫోన్ చేశారు, కడప సత్యనారాయణ నాగరాజు. ఫోన్ చేసి, గురుగారు మీరు సినిమా చేసేది నేను చూడాలనుంది, నేను చికాగోలో ఉంటాను అమెరికాలో, మీకు ఒక 1 lakh పంపుతాను, మా ముందు మీరు 100 రూపాయల పైన 1 రూపాయి కూడా తీసుకోను అంటున్నాను, కాదు మీకు ఉపయోగపడేది దాంట్లో నేను చేయాలనుకుంటున్నాను. ఎమ్మటే నా అకౌంట్ నెంబర్, నాకు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నాకు. లేదు ఆ డైరెక్టర్ మోహన్ గారు నాకు దేవుడిచ్చిన తమ్ముడు, సుహేలు దేవుడిచ్చిన కొడుకులాగా నాకు ఆ డైరెక్టర్ మోహన్ గారు, మా మామయ్య చిన్న మామయ్య ద్వారా పరిచయం. ఆయన దైవభక్తి ఎప్పుడు జై సాయిరాము, నేను దేవుని నమ్మనని ఆయన తెలుసు, కానీ నన్ను నమ్ముతాడు. సో నేను మోహన్ గారు నమ్ముతాను. ఏమంటే మోహన్ గారికి ఫోన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి సార్ అంటే, నన్ను సార్ అనొద్దండి సార్, నేనేదో చిన్నపిల్లనండి. లేదు నాన్న, నేను అందరినీ సార్ అంటాను, ఏ నాన్న అంటాను. ఓకే మంచిది, ఫోన్లో మీ వయసు నాకు తెలియదు కనుక సార్నే మోహన్ గారు కూడా మాట్లాడి నేను ఒక అమౌంట్, పెద్ద అమౌంట్ ఇస్తానంటే మాస్టర్ గారు అని ఏం చెప్పారో నాకు తెలియదు. మోహన్ గారు నా మనసులో ఏముందో మోహన్ గారికి బాగా తెలుసు కనుక గుడ్డిగా నేను నమ్ముతాను మోహన్ గారు, గుడ్డిగా. ఎందుకు నమ్ముతానంటే మోహన్ గారు నా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి. అలాగే మోహన్ గారికి నచ్చితే మేమిద్దరం ఒకసారి మాట్లాడుకొని మీకు ఈవినింగ్ అని ఫోన్ చేస్తామండి, నేనైతే 100 రూపాయలు తీసుకుంటాను, సరే మీరు మాట్లాడి నాకు చెప్పండి, ఆర్డర్ ఏంటి చాలు, మీ సినిమాకి నేను కూడా ఒక చేదోడు వాదోడుగా నేను సహకరించాలి, అదే నాకు కావాల్సింది మాస్టర్ గారు అని అడిగాడు. అంటే నాకు ఎవరో 1 లక్ష రూపాయలు పంపుతున్నాను అంటున్నారంటే నేనేం కోల్పోయాను? ఏం కోల్పోలేదు. డబ్బు ఏటీఎం ఏటీఎంలో పెట్టి నేను ఆపరేషన్ అంటే నేను హాస్పిటల్లో పడుకుంటే నాకు పంపించే నా శిష్యులు బోర్డు మంది ఉన్నారు అమెరికా, నేను ఎవరు చేయించాల్సిన అందుకు వేరుసారి తెలిసింది అనుకో, నాకు మా ఆపరేషన్ అయింది ఆయన తెలిసింది అనుకో, 10 లక్షలైనా తెచ్చి పెడతారు. ప్రభాస్ అయినా బాబు డబ్బులు కావాలన్నా అంటే నా స్టూడెంటే కదా, ఎంతమంది లేరు, నేను డబ్బుని ఇష్టపడను, కావాలని తినడానికి ఇష్టపడతాను,
సో అలాగే నేను ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అందరికి భోజనాలు పెట్టి ఏది వండినా తినమంటారు అందరు ఆ టైంకి వచ్చారనుకో భోజనం తినేసి వెళ్ళండి అంటారు అలాంటి అలవాటు అప్పటి నుంచి ఉంది కనుక ఎక్కువ శాతం భోజనాలు అందరికి పెట్టడం ఆ డబ్బులను అంతా అలా ఖర్చు పెట్టారు